వెల్కమ్ టు డిజిటల్ విక్స్ టీవీ తెలుగు. ఇప్పుడు ప్రతి చిన్న టౌన్కి కూడా కార్పొరేట్ గోల్డ్ షోరూమ్లు వచ్చేసాయి. అయితే ఒకరు క్లియర్ ప్రైస్ ట్యాగ్ అని అంటారు, ఇంకొకరు ఎటువంటి తరుగు లేదు అని అంటారు. ఇలా చివరికి వచ్చేసరికి కొనుగోలుదారులను ఏదో ఒక రూపంలో దుకాణదారులు టోపీ వేస్తూ ఉంటారు. అందుకే బంగారం కొనే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉండకపోతే ఖచ్చితంగా మోసపోతారు. మరి బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే తెలుసుకుపోయే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బంగారం తూకంలో నాణ్యతలో తేడాలు ఉంటాయి. బంగారం కొనే ముందు ముఖ్యంగా 22 క్యారెట్లకు 24 క్యారెట్ల బంగారం గల తేడాను తెలుసుకోవాలి. 24 క్యారెట్ల బంగారంలో 99% బంగారం ఉంటే మిగతా 1% వెండి రాగి ఉంటుంది. అదే 22 క్యారెట్ల బంగారంలో 92% బంగారం, మిగతా 8% వెండి రాగి మిశ్రమాలు ఉంటాయి. అయితే బంగారం ధర నిర్ణయంలో ఈ మిశ్రమాల వెయిట్ తొలగించాలి, లేకుంటే 1 తులం బంగారానికి కనీసం 2000 రూపాయలు మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణములు చేసేటప్పుడు వెండి, రాగి, నికెల్, జింక్ లోహాల మిశ్రమం వాడితేనే ఎంతో అందంగా ఆభరణములు కనబడతాయి. వీటి పాత్ర కీలకమే అయినా పసిటి స్వచ్ఛత అంటే ఎంత శాతం ఎన్ని క్యారెట్ల బంగారం వాడారో దాన్ని బట్టి మాత్రమే దాని ధర నిర్ణయం అవుతుంది. కానీ ఆ విషయం తెలియక మొత్తం వెయిట్ బిల్లు చెల్లించి మోసపోతుంటారు కొనుగోలుదారులు. ధర నిర్ణయంలో స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తారు దుకాణదారులు. కాబట్టి దీనిపై జాగ్రత్తలు తీసుకుంటే 1 తులానికి 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. అలాగే బంగారం స్వచ్ఛతను గీటురాయితో తెలుసుకోవచ్చు. రాగి ఎక్కువగా ఉంటే గీసినప్పుడు గీత రాగి రంగులోకి వస్తుంది. అలాగే దానిపై యాసిడ్ పోస్తే రాగి యాసిడ్ ని కరిగిస్తుంది. అదే బంగారంపై యాసిడ్ పోస్తే బంగారం వర్ణం వస్తుంది. దీనితో ఆ బంగారంలో కల్తీ సులభంగా గుర్తించవచ్చు. అలాగే శబ్దాన్ని బట్టి కూడా బంగారం యొక్క స్వచ్ఛత కనుగొనవచ్చు. ముఖ్యంగా బంగారపు నాణాన్ని పైకి ఎగరవేసినప్పుడు కంగుమని చప్పుడు వస్తే అది 22 క్యారెట్ల బంగారం, అదే మెత్తని శబ్దం వస్తే అది 24 క్యారెట్ల బంగారం అని అర్థం. అయితే ఇవన్నీ పాతకాలపు పద్ధతులు. ఇప్పుడు స్వచ్ఛతను హాల్ మార్కింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. హాల్ మార్క్ బంగారం అమ్మితే దాని విలువకు సమానంగా బంగారం రావాలి. అలా ఇవ్వకపోతే దుకాణదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అందుకే కొన్న వెంటనే హాల్ మార్కింగ్ చేయించుకోవాలి. చాలామందికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే బంగారానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా వ్యాట్ రసీదును తీసుకోవాలి. షాపు యాజమానులు వ్యాట్ ట్యాక్స్ తీసుకొని మనకు రసీదు ఇవ్వరు. రసీదు దగ్గర పెట్టుకుంటేనే మీ బంగారానికి బీమా సౌకర్యం లభిస్తుంది. వ్యాట్ రసీదు తీసుకుంటే మీరు కొన్న బంగారం నిజమైన బంగారం అని అర్థం. ఇలా బంగారం కొనేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.